నన్ను అవమానించారు. శ్రీకాంత్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అలాగే ఉత్తేజ్ గారు ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడారు. ఈరోజు కెమెరాల ముందుకు వచ్చి నన్ను ఏడిపించిన ప్రతి ఒక్కళ్ళు, ఒక హేమ, ఒక జీవిత, వీళ్ళందరూ నన్ను అవహేళన చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడి తెలిసినది కొంచెం తెలియనిది కొంచెం పోపులు తాలింపులు పెట్టి పులిహార కలిపి నన్ను అసహ్యంగా జనాల ముందు చిత్రీకరించారు. ఈరోజు ఏమైంది? ఎందుకు మీడియా ముందుకు వచ్చి నేను ఏడ్చినప్పుడు కనీసం కన్ను తుడవడానికి ఒక్క పర్సన్ రాలేదు, ఒక్క ఆడది రాలేదు, ఒక్క మగాడు రాలేదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో? ఈరోజు నన్ను ఏడిపించిన ప్రతి ఒక్కళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏడుస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ పదవి కోసం ఇంత ఏడుపు ఎందుకు? అసలు ఉత్తేజ్ గారిని నేను ఒకటే అడుగుతున్నాను, మీ భార్య పోయి మీరు ఇంత దుఃఖంలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ పదవులు ఇది ఆ తర్వాత మళ్ళీ ఈ పదవి పోయిందని ఏడుపు చాలా నాకు చాలా తక్కువ చేసినట్టు అనిపించింది మీ భార్యని. మీ మిమ్మల్ని పక్కన పెట్టండి, ఇంకా ప్రతి ఒక్కళ్ళు సీరియల్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి అన్యాయం జరిగిపోయింది అని గగ్గోలు. ఏ మీరు గెలిచుండుంటే బ్యాలెట్లు అలా అయినాయి, లేకపోతే ఇదేంటి వాళ్ళు అన్యాయం చేశారు, మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని గిల్లారు, మమ్మల్ని కొరికారు, ఇలానే ఏడ్చేవాళ్ళా మీరు? మా ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇప్పుడెందుకు ఏడుస్తున్నారు? అసలైన అన్యాయాల గురించి ఏడవాలి, అసలైన అన్యాయం గురించి, మాన భంగాల గురించి, స్త్రీల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి నేను నోరు విప్పినప్పుడు కంటి తుడుపుకైనా ఒక్కళ్ళు రాలేదు. ఈరోజు ఒక పదవి కోసం ఇంతమంది గుక్క పెట్టి ఏడుస్తున్నారు, సిగ్గుండాలి మీ అందరికీ. ఇంకా ఆ హేమ గారు ఒంటి మీద బట్టలు ఎక్కడున్నాయో కూడా తెలియదు, అటు ఇటు పరుగులు. ఆ ప్రగతి గారు ఆ గంతులేసేటప్పుడు చీరలు ఎక్కడికెక్కడికి ఎగిరినయ్యో, ఎందుకో ఇంత వ్యామోహం ఆ పదవి మీద నాకు అర్థం కాలేదు. సేవే పరమార్థం అనుకుంటే ఇందులో మాకు వచ్చేది ఒక్క రూపాయి కూడా ఉండదు, మేమందరికీ సేవ చేసుకోవడానికే అంటే అంత మంచి ఉద్దేశం ఉన్న మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఒక సేవే కదా, మీరు కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారు ఆ సేవ ఏదో? ఎందుకు ఇంత ఎందుకు ఈ పబ్లిసిటీ స్టంట్లు?